ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ సీనియర్లు మరోసారి తమ పంతం నెగ్గించుకున్నారా? రాహుల్ గాంధీ సభను సక్సెస్ చేయడానికి వేరే లీడర్లకు బాధ్యతలు అప్పగించడాన్ని వారిద్దరూ వ్యతిరేకిస్తున్నారా? చివరికి పీసీసీ చీఫ్ను కూడా జిల్లాలో అడుగుపెట్టకుండా చేశారా? అన్నీ తామే చూసుకుంటామంటూ మిగతా నేతలను వేలు పెట్టనివ్వడం లేదా? ఆ ఇద్దరు నేతల తీరుపై మిగతా నేతల నుంచి విమర్శలు వస్తున్నాయా? ఇంతకీ ఎవరా నేతలు? వారి తీరు వెనుకున్న ఓపెన్ సీక్రెట్ ఏంటి? రాహుల్ సభ నేపథ్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా నేతల తీరు మరోసారి సంచలనంగా మారిందా? ఏఐసీసీ నియమించిన ఇన్ఛార్జిని జిల్లాకు రాకుండా ఆ నేతలు అడ్డుకోవడానికి కారణమేంటి? చివరికి పీసీసీ చీఫ్ను కూడా జిల్లాలోకి రాకుండా అడ్డుకోవడం దేనికి సంకేతం? రాహుల్ సభ సక్సెస్ క్రెడిట్ జిల్లాలో తమకు మాత్రమే దక్కాలనేది వారి ఉద్దేశమా? రాహుల్ సభ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని మిగతా నేతల తీరేంటి? ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీలోని కొందరు నేతల తీరు మళ్లీ చర్చనీయాంశమైంది. వరంగల్లో వచ్చే నెలలో జరగనున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సభను సక్సెస్ చేయాలని టీపీసీసీ పట్టుదలగా ఉంది. ఇందులో భాగంగా ఏఐసీసీ పలువురు సీనియర్లకు ఆయా జిల్లాల బాధ్యతలను అప్పచెప్పింది. రాహుల్ గాంధీ సభకు జన సమీకరణతో పాటు సభను సక్సెస్ చేసేలా సీనియర్ నాయకురాలు మాజీ మంత్రి గీతారెడ్డిని ఇన్ఛార్జిగా నియమించింది ఏఐసీసీ. అయితే గీతారెడ్డి ఉమ్మడి నల్లగొండ జిల్లాకు రావద్దని, తామే అంతా చూసుకుంటామని ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి బహిరంగంగానే వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ అయింది. దీంతో చేసేది లేక నల్లగొండ జిల్లా పర్యటనను గీతారెడ్డి వాయిదా వేసుకోవాల్సి వచ్చినట్టున్నాయి పార్టీ శ్రేణులు. మరోవైపు రాహుల్ గాంధీ సభను సక్సెస్ చేయడంలో ఆయా జిల్లాల సీనియర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాలుపంచుకోవాలంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఉమ్మడి జిల్లాల పర్యటన చేపట్టారు. ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించి అక్కడి సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఆ తర్వాత ఉమ్మడి నల్లగొండ జిల్లా పర్యటన పెట్టుకున్నారు. అయితే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని సైతం నల్లగొండ జిల్లాలో పర్యటించడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహరించారట. ఈ విషయం రేవంత్ రెడ్డి చెవిన పడిందట. దీంతో ఈ సమయంలో చేసేదేమీ లేక ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమీక్షా సమావేశాన్ని ఆయన సైతం వాయిదా వేసుకున్నారని టాక్. రాష్ట్ర స్థాయి నేతలం తమ ప్రాంతంలోకి మరో నేత వచ్చి చేసేదేంటి, చెప్పేదేంటి? ఏదైనా మేమే చూసుకుంటాం, వరంగల్లో జరగబోయే రాహుల్ గాంధీ సభను సక్సెస్ చేస్తామంటూ వారి అనుచరుల వద్ద ఇద్దరు ఎంపీలు చెబుతున్నారని సమాచారం. నిజానికి టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకం జరిగినప్పటి నుంచి ఉత్తమ్, రేవంత్ మధ్య సత్సంబంధాలు లేవని టాక్. నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి ఫ్లెక్సీలు కూడా కనిపించవద్దంటూ గతంలో హుకుం జారీ చేశారట సదరు ఎంపీ. ఎక్కడ కలిసినా ఏ సభలో పాల్గొన్నా ఎడమొహం పెడమొహంగానే ఉంటూ వస్తున్నారట. మరోవైపు చివరి వరకు పీసీసీ అధ్యక్ష పదవి రేసులో నిలిచి భంగపడిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి జాతీయ నాయకత్వంపై విమర్శనాస్త్రాలు సంధించి సంచలనం రేపారు. నెల తర్వాత అధిష్టానం ఆదేశాలతో కాస్త మెత్తబడిన కోమటిరెడ్డి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు కలిసి పనిచేస్తామని చెప్పినా అది తాత్కాలికమేనట. రీసెంట్ గా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి నియమిస్తూ ఏఐసీసీ నిర్ణయం తీసుకుంది. దీంతో రాహుల్ సభకు అంతా తామే చూసుకుంటామంటూ తమ ఆధిపత్యాన్ని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. రేవంత్ రెడ్డి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాలుమోపకుండా ఉత్తమ్, కోమటిరెడ్డి వేసిన ప్లాన్ ఓ విధంగా సక్సెస్ అయినప్పటికీ వీరిద్దరూ మిగతా సీనియర్ల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోందట. మరోవైపు మొదటి నుంచి సీనియర్ నేతలు కుందూరు జానారెడ్డి, మాజీ మంత్రి దామోదర్ రెడ్డిలు రేవంత్ రెడ్డితో సఖ్యతగానే ఉంటారంటున్నాయి పార్టీ శ్రేణులు. తాజా పర్యటనను సక్సెస్ చేయాలని భావించిన ఇద్దరు నేతలు ఉత్తమ్, కోమటిరెడ్డిల వైఖరితో వెనక్కి తగ్గక తప్పలేదట. అంతేకాదు రేవంత్ టూర్ రద్దయిందన్న సమాచారం తెలుసుకున్న రేవంత్ వర్గం ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిల తీరుపై ఫైర్ అవుతుందట. యాదాద్రి భువనగిరి జిల్లా సరిహద్దుల్లోని హైదరాబాద్ విజయవాడ రహదారి వెంట ఉన్న ఆందోళన మైసమ్మ దేవాలయ సమీపంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన కొందరు నాయకులు సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్, నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన దుబ్బాక నరసింహారెడ్డి, మునుగోడుకు చెందిన కైలాస్ నేత, నకిరేకల్కి చెందిన కొండేటి మల్లయ్య సహా పలువురు ద్వితీయ శ్రేణి నాయకత్వం ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో వారంతా ఉత్తమ్, కోమటిరెడ్డి వ్యాఖ్యలపై మండిపడ్డారట. వారి నియంతృత్వ ధోరణి పనికిరాదంటూ ఘాటుగా స్పందించడం హాట్ టాపిక్ అయింది. ఢిల్లీలో వాళ్ళే కనపడతారు, హైదరాబాద్ లో వాళ్ళే కనపడతారు, జిల్లాల వాళ్ళే కనపడతారు, ఇక మండలాల్లో వాళ్ళ జీతకాలు కనపడతారు. ఇక మరి మనమేందుకు ఇది బానిసత్వం చేయడమే మాకు అలవాటు కాదా? మరి ఏం చేయాలి?
మొత్తానికి పార్టీని గాడిలో పెట్టి నేతలను ఒక్కతాటిపైకి తెచ్చేందుకు అధిష్టాన పెద్దలు చేస్తున్న ప్రయత్నాలన్నీ బిడిసి కొడుతున్నాయనే చర్చ జరుగుతోంది. కేడర్లో జోష్ నింపేందుకు ఏర్పాటు చేయబోతున్న రాహుల్ సభ నేపథ్యంలోనే నేతల మధ్య కొత్త పంచాయతీకి తెరలేచినట్టయింది. ఈ పరిణామం కాస్త హైకమాండ్ కు కొత్త చిక్కులు తెచ్చిపెడుతోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎవరికి వారు తగ్గేదేలే అనేలా ప్రవర్తిస్తుండటంతో కేడర్ గందరగోళానికి గురవుతోంది.